నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాల్లో కోవిడ్-19 ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఇప్పుడు మనం ఆయా జిల్లాల్లో జరిగిన కార్యక్రమాలు, సంఘటనలు, ముఖ్యంగా కోవిడ్ తదితర విషయాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం భూపాల్పల్లి జిల్లా నుంచి ఎస్ సౌమ్య గారు అందుబాటులో ఉన్నారు. ఆవిడ్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి సౌమ్య గారు. నమస్కారం మేడం. భూపాల్పల్లి జిల్లాలో కోవిడ్ వ్యాప్తి ఎలా ఉంది? ప్రస్తుతం ఎన్ని యాక్టివ్ కేసులున్నాయి? కోవిడ్ మరణాల వివరాలు తెలియజేయండి. భూపాల్పల్లి జిల్లాలో కోవిడ్ వ్యాప్తి 2వ విడత చాలా వరకు తగ్గింది. గత నెల వరకు జిల్లాలో 30 యాక్టివ్ కేసులు ఉండగా వారంతా కూడా కోవిడ్ నుండి రికవరీ అయ్యారు. ప్రస్తుతం జిల్లాలో ఒక కోవిడ్ పాజిటివ్ కేసు కూడా లేదు. గత నెలలో కోవిడ్ తో ఎలాంటి మరణాలు సంభవించలేదు. ఇప్పటి వరకు ఎన్ని కోవిడ్ టెస్టులు నిర్వహించారు? ఇందు గురించి ఏర్పాటు చేసిన సెంటర్ల సంఖ్య, రోజుకు ఎన్ని టెస్టులను నిర్వహిస్తున్నారు తెలియజేయండి. జిల్లాలో ఇప్పటి వరకు 3,04,924 పైగా కోవిడ్ టెస్టులు నిర్వహించారు. ఇందుకు గాను 14 కోవిడ్ టెస్ట్ సెంటర్లను ఏర్పాటు చేశారు. రోజుకు 700 వరకు టెస్టులను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం 0 పాజిటివ్ శాతంగా జిల్లాలో ఉంది. మొదటి విడత కంటే 2వ విడత ఉధృతి ఎక్కువగా ఉండడంతో అధికారులు తీసుకున్న చర్యలతో కోవిడ్ పాజిటివ్ శాతం ప్రస్తుతం జిల్లాలో లేకుండా పోయింది. ఇక జిల్లాలో కోవిడ్ బాధితుల కోసం అనేక చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా జిల్లాలో 4 కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేశారు. చిట్యాల, మహదేవ్పూర్ సామాజిక ఆసుపత్రులతో పాటు భూపాల్పల్లి, సింగరేణి ఏరియా ఆసుపత్రులలో ప్రత్యేకంగా కోవిడ్ పడకలను ఏర్పాటు చేశారు. దీంతో పాటు 6 చోట్ల ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేసి జిల్లాలో కోవిడ్ బాధితులకు వైద్య సేవలను అందిస్తున్నారు. జిల్లాలో ఎవరికైనా పాజిటివ్ వస్తే వారికి ఇబ్బందులు కలగకుండా వైద్య అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎలా కొనసాగుతోంది? ఇప్పటి వరకు మొత్తం ఎంత మందికి వ్యాక్సినేషన్ వేశారు? భూపాల్పల్లి జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా కొనసాగుతుంది. జిల్లాలో 472,447 మంది జనాభా ఉండగా అందులో 324,571 మందికి వ్యాక్సినేషన్ చేయాల్సిన టార్గెట్ ఉండగా ఇప్పటి వరకు మొదటి డోసు 258,506 మందికి, రెండవ డోసు 1,07,993 మందికి వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. ఇందుకు గాను 14 వ్యాక్సినేషన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు మొదటి డోసు 79.65%, రెండవ డోసు 41.78% వ్యాక్సినేషన్ ను జిల్లాలో లబ్ధిదారులకు అందివ్వడం జరిగింది. మొదటి, రెండవ డోసులు జిల్లాలో ఇప్పటి వరకు 366,499 మందికి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది. జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా ఒక రోజుకు 150 మందికి పైగా వ్యాక్సినేషన్ చేయడంతో పాటు సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఒక రోజుకు 500 మందికి పైగా వ్యాక్సినేషన్ చేసే విధంగా అధికారులు ఏర్పాటు చేసి అందుకు అనుగుణంగా 100% వ్యాక్సినేషన్ ను జిల్లాలో పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారు. ఆదివారం, బుధవారం చిన్నారులకు సాధారణ టీకాలను అందిస్తున్నారు. మిగతా రోజుల్లో కోవిడ్ వ్యాక్సిన్ ను లబ్ధిదారులకు అందిస్తున్నారు. జిల్లాలో కోవాక్సిన్ తో పాటు కోవిషీల్డ్ వ్యాక్సిన్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. భూపాలపల్లి జిల్లాలో స్పెషల్ డ్రైవ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎలా కొనసాగుతుంది? ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? జిల్లాల వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ ప్రక్రియను వైద్య అధికారులు వివిధ క్షేత్రస్థాయి అధికారుల సహకారంతో వేగంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో వైద్య అధికారులు 90 టీంలను ఏర్పాటు చేసి ప్రతి గ్రామ పంచాయతీలలో వ్యాక్సినేషన్ ను అందజేస్తున్నారు. ప్రతి టీము కూడా ఒక గ్రామంలోకి వెళ్లి అక్కడ ఆశా వర్కర్, అంగన్వాడీ టీచర్, గ్రామ పంచాయతీ సిబ్బంది సహకారం తీసుకుంటూ అర్హులైన ప్రతి ఒక్కరికి మొదటి డోసు, ఒకవేళ మొదటి డోసు తీసుకుని ఉండి రెండో డోసు తీసుకునే సమయం వస్తే వారికి రెండో డోసు వ్యాక్సినేషన్ ను చేస్తున్నారు. గతంలో ఆసుపత్రికి వెళ్లి వ్యాక్సిన్ తీసుకోవాలంటే ఇబ్బంది అయ్యేదని, కానీ వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ తో ఇప్పుడు ఆ ఇబ్బంది ఏది లేదని, గ్రామంలో తమ ఇంటితో పాటు తాము ఎక్కడుంటే అక్కడికే వ్యాక్సినేషన్, నాణ్యతతో పాటు వ్యాక్సిన్ తీసుకుంటే కలిగే లాభాలను తమకు వివరిస్తూ వ్యాక్సినేషన్ చేస్తున్నారని అంటున్నారు. ఒకవేళ తమ కుటుంబంలో అందరికీ వ్యాక్సినేషన్ అయిపోయి ఉంటే తమ ఇంటి ముందు వైద్య శాఖ వారు వ్యాక్సినేషన్ పూర్తి అయినట్టు స్టిక్కర్లను కూడా అతికిస్తున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భూపాల్పల్లి జిల్లాలో యాసంగి పంట సాగు ఏ విధంగా ఉంది? భూపాల్పల్లి జిల్లాలో 99,000 ఎకరాలు యాసంగి పంటకు సాగు చేయాల్సి ఉండగా అక్టోబర్ మాసం నుండి ఇప్పటి వరకు రైతులు 189 ఎకరాలలో యాసంగి సాగు చేశారు. ఇందులో 62 ఎకరాల పెసర, 75 ఎకరాల వేరుశెనగ, 22 ఎకరాలలో నువ్వులు, 30 ఎకరాలలో మిర్చి ప్రస్తుతం సాగులో ఉంది. మిగతా విస్తీర్ణంలో రైతులు వ్యవసాయ అధికారుల సూచనలతో యాసంగిని సాగు ప్రారంభిస్తున్నారు. ఈసారి యాసంగి పంటను గతంతో పోలిస్తే జిల్లాలో వరి సాగు దాదాపు 20% వరకు తగ్గింది. వ్యవసాయ అధికారులు గ్రామాలలో రైతులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తూ ఏ పంట వేస్తే మంచి దిగుబడితో పాటు లాభం వస్తుంది అని తెలుపుతూ అందుకు కావలసిన పంటలను రైతులు సాగు చేసేలా చర్యలు చేపడుతున్నారు. ధన్యవాదాలండి సౌమ్య గారు. ఇదండి భూపాల్పల్లి జిల్లా నుండి సౌమ్య గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా సమగ్ర నివేదిక విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.